చేనేత కార్మికుడు బలవన్ మరణం అయిపోయా, స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఉపాధి కరువై ఆరోగ్యం తీవ్రమైనటువంటి అనారోగ్యం తీవ్రమై కఠిన నిర్ణయం. సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులో ఉరేసుకున్న చంద్రహాస్, డబ్బులు లేక యూపీ నుంచి రాని కుటుంబ సభ్యులు మున్సిపాలిటీ సిబ్బందితో అంత్యక్రియలు పూర్తి అంట. పాపం చూడండి ఎంత దుర్మార్గం. వస్త్ర పరిశ్రమను కాపాడండి, కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరిన్ని కొత్త పథకాలు పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సూచన, సిరిసిల్ల వస్త్ర సంక్షోభం వార్తలపైన ఆందోళన. విద్యుత్ ఛార్జ్ కరెంటు ఛార్జీల పెంపునకు డిస్కంలకు కేంద్రం అనుమతి. ఎంత ఖర్చు చేస్తే అంత వసూలు చేసుకోండి, వినియోగదారులపై భారం ఎంతైనా వేయండి, ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచుకునే వెసులుబాటు ఇవ్వండి. సో విద్యుత్తు సవరణ నిబంధనలు అదే 2024 విద్యుత్ సవరణ పేరిట ఒక గెజెట్ కూడా ఇచ్చిరంట. ఇంకా అయిపోయాయి, కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వచ్చేటువంటి సమస్య అది పక్కకు అయింది, దాన్ని ఆ కథ పక్కకు అయింది. ఇప్పుడు కొత్తగా మనకు కరెంటు ఛార్జీలు పెరిగేటువంటి అవకాశం ఉంది. నేను చెప్పినా కదా మొన్న వీళ్ళు రుణమాఫీ చేస్తాను, కొత్త దుకాణం పెడతా అంటున్నాడు కదా, ఈ ఛార్జీలు పెంచుతాడు, ప్రత్యేకంగా సెజ్జులు వేస్తాడు, రకరకాలుగా రకరకాల రూపంలో పన్నులు మన నుంచి వసూలు చేస్తాడు, దాని నుంచే రైతులకు రుణమాఫీ చేయాలన్నటువంటి ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ స్కీమ్ కాదు, అది పెద్ద స్కామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది లాస్ట్ నాటికి. సో కాబట్టి మిత్రులారా ఈ విధంగా ఉంది. ఒక్కసారి మీరు ఇక్కడ మీకు చూపిస్తా ఊర్ల చర్చ ఎట్లా ఉందని చూడండి. ఇక్కడ ఇగో మన రాష్ట్రంగా సంక్రాంతి తిట్లు అనేది ఊర్ల చర్చ ఎట్లా ఉందో చూడండి. డిజిటల్ పేపర్ అంటే మలియాన్ పేపర్ కాదు మిత్రమా, దానికంటే మించిన పేపర్ ఉందో ఒకటి, అదొక పనికివాలిన పత్రిక. పొద్దుగాలు లేస్తే ఈ కుక్కల షెడ్డుకి ఇంత అయిందని, దానికి ఇంత అయిందని, దానికి ఇంత అయిందని చెప్పేసి అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు రాస్తానమాట. ఆ పత్రికే 100 కోట్లు పోయినాయి. ఆరు గ్యారంటీలు అని పెట్టిండు, ఒక బస్సు మాత్రం ఇచ్చిండు, అంతే ఇంకేమి ఇవ్వలేదు. ఆ బస్సు కూడా కొన్న తర్వాత బిస్కెట్ అయిపోతుంది, అన్ని బంద్ పెట్టేస్తాడు. ఏముండదు మిత్రులారా, ఇదంతా జస్ట్ ప్రజలని ఆగం చేసేటువంటి ప్రయత్నం మాత్రమే, ప్రజలను మభ్య పెట్టేటువంటి ప్రయత్నం మాత్రమే ఆయన చేస్తా ఉన్నాడు. అంతకుమించి ఇంకొకటి ఏం చేస్తాడు.